మిత్రులారా నమస్కారం. ఇంటి వైద్యం అనే ఈ చక్కని కార్యక్రమాల సిరీస్లో మనం ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో విలువైన అద్భుతమైన విషయాలు తెలుసుకుంటున్నాం. ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది మరీ ముఖ్యమైన సమస్య, ఎంతోమందిని ఇబ్బంది పెట్టే సమస్య. ఈ సమస్యే రక్తహీనత, ఎనీమియా. దీనికి సంబంధించిన ఇంటి వైద్యాలని ఈ కార్యక్రమంలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. రక్తహీనత అనేది ఏమిటి అంటే, ఇది ఒక వ్యాధి స్థితి. రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గినప్పుడు రక్తహీనత అంటాం, లేదా ఎర్ర రక్త కణాలు తగ్గినప్పుడు కూడా దాన్ని రక్తహీనత అని అంటాం. అయితే అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది, ఇది తెలుసుకోవడం ముఖ్యం. అంటే ఈ కారణాలపైన మీకు అవగాహన ఉండాలి. ఆయుర్వేదం సంక్షేపత క్రియాయుగో నిదాన సచ వర్జనం ఉంటుంది. అంటే కారణాన్ని కనుక్కొని వాటిని సరిదిద్దుకోవాలి. గాయాల వల్ల రక్తస్రావం అవుతున్నప్పుడు రక్తహీనత వస్తుంది, ఎందుకంటే రక్తం పోయింది కాబట్టి. అలాగే రక్తంతో కూడిన అరిసెమలల్లో కూడా, బ్లీడింగ్ పైల్స్లో కూడా రక్తహీనత ఉంటుంది. అలాగే మహిళల్లో మెయిన్గా రక్తహీనతకి కారణం ఏంటంటే అధిక బహిష్టు స్రావం. ఇంకా ఇతర కారణాలు కూడా, ఉదాహరణకు పిల్లల్లో అనుకోండి, పేగుల్లో పరాన్నజీవులు పెరుగుతున్నప్పుడు పిల్లల్లో ఎనీమియా ఉంటుంది. ఇంకా ఆమాశయంలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ తాలూకు ఆ పరిమాణం తగ్గిన సందర్భాల్లో కూడా ఈ సమస్య వస్తుంది. ఇంకా అనేక ఇతర సమస్యలు కూడా, ఎముకల మూలగు ఉంటుంది కదా, దీనికి సంబంధించిన వ్యాధులు ఉన్నప్పుడు, అలాగే పోషకాల లోపము, ఇంకా ఎముకల మూలగలో రక్త కణాలు తక్కువగా తయారవటం, ఇలాంటివన్నీ కూడా రక్తహీనతకి కారణాలు. సరే మరి సమస్య ఉంది, అప్పుడు ఏం చేయాలి? చక్కని ఇంటి వైద్యాలు ఉన్నాయి, వరుసగా వీటిని తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సిన ఒక ఆసక్తికరమైన ఇంటి వైద్యం, దీనికి మీకు కావాల్సింది బీట్రూట్, నిమ్మరసం, ఇంకా తేనె. ఇలా సిద్ధం చేసుకోండి. ఈ బీట్రూట్ ప్రత్యేకత ఏంటంటే, చూసారా ఎర్రగా ఎంత బాగుంటుందో, దీని జ్యూస్లో ఆ ఎరుపు కాబట్టి రక్తహీనతని కరెక్ట్ చేస్తుంది, అంటే రక్తాన్ని పెంచుతుంది. అంటే రక్తహీనతని సరిదిద్దడానికి అవసరమైన అనేక మౌలిక పదార్థాలు దీంట్లో ఉంటాయి. ఈ బీట్రూట్లో ఎక్కువ స్థాయిలో ఉండే ఐరన్ వల్ల ఎర్ర రక్త కణాలు తయారీ చక్కగా జరుగుతుంది. మరి దీన్ని ఎలా వాడుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలి ఇంటి వైద్యాన్ని? బీట్రూట్ని పరిశుభ్రంగా కడగండి, చిన్న చిన్న ముక్కలుగా తరగండి. వీటిని గ్రైండర్లో వేసి ముద్దగా నూరి జ్యూస్ తీయండి. ఒక కప్పు బీట్రూట్ జ్యూస్కి ఒక టీ స్పూన్ నిమ్మరసం కలపండి. ఇలాగా ఈ కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే, నిమ్మరసం ఎందుకు కలిపాం, ఇనుము విలీనానికి విటమిన్ సి అనేది అవసరం. విటమిన్ సి నిమ్మరసంలో ఉంటుంది. అవసరమైతే ఒక టేబుల్ స్పూన్ తేనె కూడా కలపండి. ఇలాగ తాజాగా తయారు చేసుకుని తాగేయండి. ఇలాగ రెండు పూట్ల కనీసం ఒక రెండు లేదా మూడు నెలలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. రక్తహీనత సమస్య నుంచి పూర్తిగా మీరు బయటపడతారు. ఇది పెరిగే పిల్లలకు అత్యద్భుతంగా పనిచేస్తుంది. ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే, కొన్ని కొన్ని మెడిసిన్స్ ఇచ్చినప్పటికీ ఒక్కోసారి ఎనీమియా కరెక్ట్ అవ్వదు. అలాగే ఇతర ఔషధ చికిత్సలు ఫలితం ఇవ్వని సందర్భాల్లో కూడా ఇది మంచి ఫలితాన్ని చూపిస్తుంది. ఇక ఇంకొక అద్భుతమైన వైద్యం, దీనికి మీకు కావాల్సింది మెంతి ఆకులు, అలాగే మజ్జిగ. మెంతి ఆకులు ఇవి అంతే రక్తం తయారీకి సహాయపడతాయి. ముఖ్యంగా ఇది యవ్వనంలోకి అడుగు పెట్టే ఆడపిల్లకి బాగా ఉపయోగపడుతుంది, ఎందుకంటే హార్మోన్స్ని కూడా కరెక్ట్ చేస్తుంది. బహిష్టు స్రావాధిక్యత వల్ల ఏర్పడేటువంటి రక్తహీనతలో ఇది అమోఘంగా ఫలితం చూపిస్తుంది. అలాగే మెంతులు కూడా, అంటే మెంతి ఆకే కాదు, మెంతులు కూడా రక్తహీనత సమస్యను తగ్గిస్తాయి. మరి దీన్ని, ఈ ఇంటి వైద్యాన్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా వాడుకోవాలి? పూటకి ఒక టీ స్పూన్ మెంతుల్ని మజ్జిగతో కలిపి రెండు పూట్ల తీసుకుంటూ ఉండండి. ఇది ఒక పద్ధతి. దీంతో క్రమంగా మీ రక్తం పెరుగుతుంది. అలాగే వారానికి కనీసం ఒక రెండు లేదా మూడు రోజులు మెంతి ఆకులతోటి కూర తయారు చేసుకొని పప్పులో వేసుకొని తీసుకోవచ్చు, లేదా కూరలా తయారు చేసుకొని ఆహారంతో తీసుకుంటూ ఉండండి. అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. ఇక ఒక మంచి ఇంటి వైద్యం, దీనికి మీకు కావాల్సింది బచ్చలి కూర, ఇంకా నిమ్మరసం. ఈ బచ్చలి కూరలో అంతే ఇనుము ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. బచ్చలి చక్కటి ఆ ముదురు రంగులో కనిపించడంతో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇది శరీరంలోకి విలీనమైనటువంటి అబ్జార్బెంట్ రేట్ని పెంచుతుంది. అంటే ఇది శరీరంలోకి విలీనం అయిన తర్వాత ఈ రక్త కణాల తయారీకి సహాయపడుతుంది. అయితే దీన్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా వాడుకోవాలి? వారానికి కనీసం ఒక రెండు లేదా మూడు రోజులు బచ్చలి ఆకులతోటి కూర తయారు చేసుకొని ఆహారంతో తీసుకుంటూ ఉండండి. ఆహారం తర్వాత ఒక గ్లాస్ నీళ్ళకి ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలుపుకొని తాగండి. ఈ నిమ్మరసం ఎందుకు కలిపాం, ఈ బచ్చల కూరలో ఉండేటువంటి ఐరన్ విలీనం అవ్వటానికి. దీంతో క్రమంగా రక్తం పెరుగుతుంది.
ఇంకొక అద్భుతమైన ఇంటి వైద్యం. మీకు కావాల్సింది సోయాబీన్స్ ఇంకా నీళ్లు. ఇలా సిద్ధం చేసుకోండి. సోయాబీన్స్లో ఇనుము సమృద్ధిగా ఉంటుంది, అలాగే ప్రోటీన్ కూడా ఉంటుంది. అయితే సోయా అందరికీ తేలిగ్గా అరగదు, ముఖ్యంగా రక్తహీనత ఉన్న వాళ్ళకి అరుగుదల అంతగా ఉండదు. అందుకే సోయాని బాగా తేలిగ్గా చేసి ఈజీగా అబ్జర్వ్ అయ్యేటట్టుగా చేసి తయారు చేసుకుని వాడుకోవాలి. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలి? సోయా గింజల్ని పరిశుభ్రంగా కడగండి, పలుకుల కింద దంచండి, నీళ్ళల్లో 5 లేదా 6 గంటలు నానబెట్టండి. తర్వాత పై పొట్టుని వేరుపరచండి. ఇప్పుడు నానాయే ఈ సోయా గింజలు వీటిని గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బండి. 1 లీటర్ మంచినీళ్ళను కలిపి మళ్ళీ బ్లెండ్ చేసి సోయా పాలు తయారు చేసుకోండి. దీన్ని 1 నూలుగుడ్డతో వడపోసుకోండి సోయా పాలని. ఇలా తయారు చేసుకున్న ఈ సోయా మిల్క్ని స్టవ్ మీద పెట్టి మరిగే వరకు వేడి చేయండి. తర్వాత సిమ్ మీద పెట్టి 10 నిమిషాలు ఉంచండి. చల్లారిన తర్వాత దీన్ని తాగటానికి ఉపయోగించుకోండి. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి 3 రోజుల వరకు కూడా వాడుకోవచ్చు. దీన్ని మామూలు పాలక బదులుగా కూడా వాడుకోవచ్చు. ఇంకొక అద్భుతమైన వైద్యం. మీకు కావాల్సింది బాదం ఇంకా నీళ్లు. ఇలా సిద్ధం చేసుకోండి. బాదంలో కాపర్ ఉంటుంది, ఇది హిమోగ్లోబిన్ సింథసిస్కి సహాయపడుతుంది. బాదంలో ఉండే అనేక ఖనిజ పదార్థాలు రక్తాన్ని పెంచుతాయి. మరి ఈ బాదంను ఎలా వాడుకోవాలి? 7 బాదం గింజల్ని 2 గంటల పాటు నీళ్ళలో నానబెట్టండి. తర్వాత పైనుండేటటువంటి ఆ ఎర్రటి పల్చటి పొరను తొలగించేసి మెత్తగా రుబ్బుకోండి. లోపల గింజని పేస్ట్ అవుతుంది, ఈ పేస్ట్ని ఉదయం తినేయండి. ఇలాగ 3 నెలలు తీసుకుంటే రక్తహీనత సమస్య నుంచి మీరు బయటపడతారు. ఇంకొక అద్భుతమైన వైద్యం. మీకు కావాల్సింది నువ్వులు, నీళ్లు, పాలు ఇంకా బెల్లం. ఇలా సిద్ధం చేసుకోండి. నల్ల నువ్వుల్లో ఇనుము సమృద్ధిగా ఉంటుంది, కాబట్టి దీన్ని రక్తహీనత సమస్యలు ఆహార ఔషధం కింద వాడుకోవచ్చు. ఎలా వాడుకోవాలి? 1 టీ స్పూన్ నల్ల నువ్వుల్ని 1 కప్పు వేడి నీళ్ళల్లో 2 గంటల పాటు నానబెట్టండి. తర్వాత మెత్తగా రుబ్బుకోండి, నూలుగుడ్డతో వాడిపోయండి. తర్వాత 1 కప్పు పాలక కలపండి. దీన్ని అవసరమైతే తగినంత బెల్లం కలిపి లోపలికి తీసుకోండి. ఇలా కొంతకాలం తీసుకుంటే రక్తహీనత సమస్య నుంచి మీరు బయటపడతారు. ఇంకొక ఈజీ రెమెడీ. దీనికి మీకు కావాల్సింది తేనె, నిమ్మరసం ఇంకా నీళ్లు. ఇలా సిద్ధం చేసుకోండి. తేనెలో ఉండే ఐరన్, కాపరు, మ్యాంగనీస్ ఇలాంటి పదార్థాలు హిమోగ్లోబిన్ తయారీకి సహాయపడతాయి. ఎలా వాడుకోవాలి దీన్ని? 1 కప్పు గోరువెచ్చని నీళ్ళని తీసుకోండి. దీనికి 1 టేబుల్ స్పూన్ తేనెని కొద్దిగా నిమ్మరసాన్ని పిండుకొని తాగేయండి. ఇలా ప్రతిరోజు ఉదయం తీసుకుంటూ ఉంటే కొంతకాలానికి రక్తహీనత సమస్య నుంచి మీరు పూర్తిగా బయటపడతారు. ఇలాగా ఈ రక్తహీనతని అశ్రద్ధ చేస్తే అనేక ఇతర సమస్యలు వస్తాయి, కాబట్టి దీన్ని చక్కటి ఆహార వైద్యంతో సరిదిద్దుకోవచ్చు. ఎందుకంటే దీనికి మెడిసిన్స్ వాడుతున్నప్పుడు కొంతమందికి మెటాలిక్ టేస్ట్ ఉండటం, కొంతమందికి వికారంగా అనిపించడం ఇలాంటి సమస్యలు ఉంటాయి, కానీ ఈ ఆహార వైద్యాలతో అలా కాదు. అయితే ఒకసారి రక్తహీనత వేరే వ్యాధులకి వ్యక్త లక్షణం కింద ఉంటూ ఉంటుంది. అలాంటప్పుడు ఆ మెయిన్ డిసీజ్ని కూడా కరెక్ట్ చేయాల్సి ఉంటుంది, అంటే మిమ్మల్ని వ్యక్తిగతంగా పరీక్ష చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంటిమేషన్ రావాలి కదా వెంటనే ఆ వీడియో అప్లోడ్ అయ్యి అవటంతో, అందుకని ఆ బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోలోని ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి మీ బంధుమిత్రులకు ఉపయోగపడాలి కాబట్టి దీన్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యు ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామమూర్తి నగర్, CBCID కాలనీ, హైదర్నగర్, హైదరాబాద్, 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రో టైన్ పిల్లర్ నంబర్ A663. ఇమెయిల్ murlimanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.murlimanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.